తిరుపతి జిల్లా డిఆర్డీఏ పీడీ ధర్మ పోరాటంపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యకుడు నాగిశెట్టి ధర్మయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిఆర్డీఏ ఇన్ఛార్జ్ పీడీ కోట్ల రూపాయల నిధులు గోల్మాల్ చేశారని ఆరోపించారు. కేవలం ఒక డక్కిలి మండలంలోని సుమారు కోటి రూపాయలకు పైగా నిధులకు లెక్కలు తేలకపోవడం అవినీతి పరాకాష్ఠకు నిదర్శనమని అన్నారు. దళిత బహుజన ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎటువంటి అవినీతికి పాల్పడకుండా సక్రమంగా విధులు నిర్వహించిన సీసీలు సునీత, మంజులను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. కారణం లేకుండా తొలగించిన మంజుల, సునీతలకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుపేద బడుగు బలహీన వర్గాలకు మరి పెన్నిధి లాంటి వాడు, రక్షకుడు, ఆయనే డివిఎంసీ డివిజన్ డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి చైర్మన్ కూడాను. కాబట్టి తక్షణమే ఈ విషయంలో దృష్టి సారించి అన్యాయంగా సస్పెన్షన్ గురైనటువంటి ఆ సునీల, అదేవిధంగా మంజుల, వీళ్లను సస్పెన్షన్ ఎత్తేసి మిగతా ఉద్యోగులందరూ ఆ అనేక అపవాదులు ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్న పోస్టింగ్ ఆర్డర్లు తీసుకుంటే వీళ్ళు అన్యాయంగా చేయని నేరాలకు బలిపశువులై మా మీద విచారణ జరపండి అంటున్నారు. దే ఆర్ వెల్కమింగ్ యూ గో అండ్ ఎంక్వైర్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూఆర్ పెనలైజింగ్ ది అటర్లీ పూర్ ఎస్సీస్ అండ్ బీసీస్. ఏమండి ఇది, ఎంత దారుణం ఇది! వెంటనే తక్షణ చర్యలు తీసుకోకపోతే మేము పోరాటం బాట పట్టాల్సి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా వీరపాండ్యన్ గారికి కూడా రాత్రి మేమో పంపించడం జరిగింది. కాబట్టి దీనిపైన తక్షణమే గౌరవనీయులైన కలెక్టర్ గారు పీడీ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా దీనికి కారణభూతులైనటువంటి మిగతా అధికారులందరినీ నిద్రపోతున్నారా? ఆఫీసుల్లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని మరి నిద్రపోయేదానికి ఇచ్చారు ఉద్యోగాలు. మరి మీరు చేయాల్సిన పనులు చేయకుండా అకారణంగా కింది స్థాయి వాళ్లను గుద్దుకోయడం ఇది సమంజసం కాదని మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే సస్పెన్షన్ ఎత్తేయాలా. వాళ్లకు ఎమ్మెల్యే గారు సభలో హామీ ఇచ్చిన మేరకు పోస్టింగ్లు ఇవ్వాలా. అదేవిధంగా వాళ్లకు రావాల్సినటువంటి మరి ఆర్థిక పరమైన బెనిఫిట్లన్నీ పీనల్ ఇంట్రెస్ట్తో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీం, జై భారత్. నేను డక్కిలి మండలంలో 2019లో సీసీగా జాయిన్ అయ్యాను. అక్కడ కొన్ని గొడవల వల్ల మాకు మండలంలో ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన పరిధిలో వచ్చి ఫండ్ ఆఫ్ డైవర్షన్ అని కొంత అమౌంట్ సంఘాల నుంచి సంఘాలకి డైవర్ట్ చేశారనేసి టీం వాళ్ళు నాకు అభియోగం ఇచ్చారు. అభియోగం వచ్చి జూన్ 20వ తేదీ నా మీద అభియోగం అనేసి కొంత అమౌంట్ చెప్పారు. దీన్ని తొందరగా నువ్వు కట్టించాలి, నీకు 3 నెలలు టైం ఇస్తామని నాకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పారు సార్. అప్పుడు నేను 16 రోజులు టైం తీసుకొని దాన్ని మొత్తం రికవరీ చేయించి వాళ్ళకి మొత్తం రికార్డ్స్ కూడా సబ్మిట్ చేశాను. చేసిన తర్వాత 3 నెలల తర్వాత సెప్టెంబర్ 6వ తేదీ మాకు సస్పెన్షన్ ఇచ్చారు. మెమో ఇచ్చారు సార్. మెమో ఇచ్చిన తర్వాత రికవరీ చేసేసాము. చేసిన తర్వాత మమ్మల్ని సస్పెండ్ చేస్తారు అనేది మేము అనుకోలేదు సార్. మేడం గారు కూడా మీకు మొత్తం రికవరీ అయిపోయింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, ఇక మీరు రెగ్యులర్గా చేసుకోండి అని చెప్పారు. కానీ సెప్టెంబర్ 6వ తేదీ 11 మందికి సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది సార్. మేము రికవరీ చేసేసాము. మా వైపు అయితే ఎలాంటి తప్పు లేదు. మా మీద అభియోగాన్ని అయితే చెప్పారు, మీరు ఈ పొరపాటు చేశారన్నారు. ఆ పొరపాటుని మేము 16 రోజులు సరిదిద్దుకున్నాము. మా ఉద్యోగాలు మాకు వెంటనే ఇచ్చేసి మా కుటుంబాలని ఇబ్బంది పెట్టుకుంటూ చూడమని కోరుకుంటున్నాము సార్. నమస్కారం సార్, నా పేరు మంజుల. నేను ప్రస్తుతం బాలాయపల్లి మండలంలో సీసీగా పనిచేస్తున్నాను. గతంలో 2016 to 2019 దాకా డక్కిలి మండలంలో సీసీగా పనిచేశాను. అప్పుడు జరిగిన లావాదేవీల్లో నా మీద 10 లక్షల చిల్లర అభియోగం మోపారు. కానీ ఆ అభియోగానికి సంబంధించింది అక్కడ ఉన్న అమౌంట్లు, తర్వాత గతంలో ఉన్న అమౌంట్లు అన్నీ కలిసి నా మీద ఎక్కువ అభియోగాన్ని చూపించి నన్ను మిస్యూజ్ కింద, ఫండ్ డైవర్స్ కింద చూపించడం జరిగింది. కానీ దానికి సంబంధించిన రికార్డ్స్ అంతా తీసుకొని అవి కొన్ని సంఘాల దగ్గర ఉంది అమౌంట్,
కొంత అక్కడే ఉంది, కొంత ట్రాన్స్ఫర్ పెట్టింది. అంటే పలు రకాలుగా ఉన్న ఒకటి కదా, అక్కడ మిస్యూజ్ పండైవర్స్ కింద పెట్టి నా మీద అభియోగం చూపించి నాకు మెమో ఇవ్వడం జరిగింది. తర్వాత నేను ఆ రికార్డ్స్ అంతా తీసుకెళ్లి మెమో వచ్చిన 3 డేస్ తర్వాత నుంచి ఒక 20 రోజుల దాకా డిఆర్డి ఆఫీస్ కి తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత మొత్తం రికార్డు అక్కడ సబ్మిట్ చేశాం. అంటే అక్కడ మాకు వచ్చిన టీము వాళ్ళంతా వెరిఫికేషన్ చేసి అవార్డ్ని నేను ఇచ్చిన రికార్డ్స్ని తీసుకొని వాటికి సంబంధించిన వడ్డీలు కడుకుంటా 2,53,000 రూపాయలు వడ్డీలు ఉండగా ఆ వడ్డీలు పీడీ మేడం గారిని ఒకసారి పర్యవేక్షించి అవి తగ్గించి ఇక్కడికి ఆ రికార్డు అంతా క్లోజ్ చేస్తామమ్మా, నువ్వు రావట్లేదు అని ఏసీ సార్ గారు చెప్పడం జరిగింది. గతంలో జనరల్ బాడీ మీటింగ్ డక్కీల్లో జరిగినప్పుడు కూడా మా ఏసీ సార్ సమక్షంలో ఎమ్మెల్యే సార్ ముదిగంట రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో ఈ అమ్మాయిది ఏం లేదు, ఈ అమ్మాయి సాల్వ్ చేస్తాము అని మా ఏసీ గారు చెప్పడం జరిగింది. కానీ 6 సెప్టెంబర్ 6 మాకు వెంటనే సస్పెండ్ లెటర్లు ఇచ్చి మాకు ఆశ్చర్యకరంగా మా కుటుంబానికి ఇబ్బంది పెట్టడం జరిగింది. కానీ దయచేసి మా మీద అభిమాన మా మీద మిక్కిలి వాళ్ళు దయించి మాకు సస్పెండ్ ఆర్డర్లు ఆపేసి మాకు ఉద్యోగాలు ఇచ్చి ఇస్తారని కోరుకుంటున్నాను. స్వాగతం సుస్వాగతం. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేచున్న మా ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. మీ వడ్లమూడి నాగేంద్రబాబు మేనేజింగ్ పార్టనర్, వడ్లమూడి నాగేశ్వరరావు అండ్ సన్స్, జైత్రా మినరల్ ఎక్స్పోర్ట్స్, అశోక్ నగర్, వరికుంటపాడు మండలం, నెల్లూరు జిల్లా.